అంతేలే రాజుల స్నేహమే అంత ఇప్పుడు చిత్రలేఖ తప్ప రాజుకు వేరే లోకమే కనపడటం లేదు కాకపోతే చిన్న నాటి నుంచి అన్నిల ముఖమైన చూడని ప్రియరాలిని నన్ను నటేట్లు తోసేస్తాడా మరి ఏం చేస్తాడు నువ్వు వట్టి అమాయకురాలివి రాజులు దినదినైక నూతన వనితా ప్రియులు ఇప్పుడైనా తెలుసుకో తెలుసుకోనాలండి కానీ నేను ఇప్పుడు ఏం చేయగలను ప్రతీకారం అందుకు ఒక ఉపాయం కూడా లేకపోలేదు అది ఏంటో చెప్పండి చెబితే ప్రతిఫలం నేనే విశ్వాసం లేనిదానా నా సర్వస్వం నేను కూడా మీ ప్రతిఫలం అనుకోండి మహాదేవ మహాదేవ అయితే చెప్తా విను నువ్వు ఉద్రేకం చెందకుండా రాజును ప్రేమిస్తున్నట్టే నటించి రాజముద్రికను సంపాదించాలి ఆ తరువాత నువ్వు మహారాణి మీరు మహారాజు ఇప్పుడు తెలిసిపోయింది రాజముద్రిక సంపాదించి మీకు వర్తమానం చేస్తాను చత్రిక రంజని నిన్ను విడిచి వెళ్ళడానికి కాళ్ళు ఆడటం లేదు ఏమిటో అనుకున్న పని జరగనివ్వండి చత్రిక మంత్రి గారు వెళ్తారట తీసుకెళ్ళి ఇదిగో ఈ రహస్యం ఎవరికి చెప్పకు రంజని రంజని వస్తాను ఒక మంచి ఆవును కొనేశావండి అవునండి ఎంత బిల్లుతో పాలు ఇచ్చేటండి ఊళ్ళో అందరికి పాలు అడిగితే పాలు పెరుగు అడిగితే పెరుగు పంచిపెట్టేవారటండి వస్తోంది వస్తోంది రండి దూతురు గారి రండి 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 ఆ చుట్టుపక్కల 1000 గ్రామాల అటంట ఒక్కడి కూడా లేనలేదండి అంత మంచావా అవునండి మా సొంత బుద్ధి ఉపయోగించలేదు మేము అడగకుండానే ఊరంతా చెప్పుకుంటుంటే విని కొనేసామండి ఆవేదిరా గణపతి వాళ్ళు తోలుకొస్తున్నారా ఏమిటి అవునండి బండి మీద వస్తుందండి బండి మీద రావడం ఏమిట్రా మూర్ఖులారా సచ్చిన గుడ్డెందుకురా తీసుకెళ్లి ఊరవతలు పారేయండి పారేయండి ఉడా గణపతి ఉడా మృగే తీసుకెళ్లి ఊరవతలు పారేయండి రా శివ 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 మంచి ఎప్పుడరా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే మీకంటే పశువులయ్యం ఇంత తెలివి తక్కువ దద్దమ్మరు ఏ విషమైనా తిని చావరాదు ఇంతకీ ఏ ఊళ్ళో కొన్నారు పెద్దపల్లెలోనండి అఘోరించారు దాన్ని తీసుకెళ్లి ఊరవతలు పారేసి స్నానాలు చేసి తగలడండి నమస్కారం గురుదేవ సుఖీ భవ వేరసేన పెద్దపాలెంలో ఎవళ్ళో మా శిష్యును మోసగించి సచ్చిన ఆవును అంటగట్టి 10 వరహాలు దోచుకున్నారు వెంటనే ఆ సొమ్ము రాబట్టి మా శిష్యులకు అందజేయి బాబు చెత్త ఇప్పుడే పంపిస్తాను మీరు వెళ్ళి ఆ సొమ్ము రాబట్టి తీసుకురండి అమ్మా కళ్యాణం ఎందుకమ్మా విచారం విచారం కాక నాకేముంది స్వామి పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం నాకు కలుగదు కదా విచారించకమ్మా వ్రత నియమ పూజా విధానాలతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆ మహాదేవుడు తప్పక దర్శనమిచ్చి రక్షిస్తాడు అయితే అలాంటి వ్రతం ఏదైనా నాకు ఉపదేశించండి గురుదేవ అలాగే తల్లి గ్రంథావలోకనం చేసి ఉత్తమమైన వ్రతం ఉపదేశిస్తానమ్మా ఎందుకురా నంది ఏడుస్తున్నా నేను చచ్చిపోతానురా భృంగి గురువు గారి చేత ఇన్ని తిట్లు తిన్న తర్వాత నేనెందుకు బ్రతకడం ఎలా చచ్చిపోతావురా గురువు గారు చెప్పారుగా విషం తిని చచ్చిపోతాను విషం మన ఇంట్లోనే ఉందిరా అమ్మగారు ఎంత విషం చేస్తుంటే చూశాను ఉండు తెస్తా రారా ఓ
ఒరే కైలాసం చచ్చిపోతే మనం ఏమవుతారా తెలియదుట్రా యమకింకరులు వచ్చి స్వర్గాన్ని తీసుకుపోతారు స్వర్గంలో ఎవరుంటారా ఎవరుంటారా రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఉంటారా వాళ్ళంతా దేవమేసిల్రా అయితే చచ్చిపోరానండి ఒరే ఇదిగో విషం తెచ్చాను తిని చచ్చిపో రే కైలాసం నిన్నొకప్పుడు కొట్టానురా పని ఒకప్పుడు నిన్ను తిట్టానురా అవునరా నన్ను క్షమించండిరా లేకుంటే నేను స్వర్గానికి పోలేనురా నిర్విచారంగా స్వర్గానికి పోగుపో పోతా పోతా బృంగి మణి బృంగి మణిగాడంటే నాకెంతో ప్రేమ వాడు అమాయకుడు ఏమీ తెలియదు వాడిని జాగ్రత్తగా చూసుకోండిరా అలాగే అలాగే నేను చూసుకుంటానురా నంది కొంచెం ఆగరా ప్రఖ్యాత ముసలాయన చచ్చిపోయినప్పుడు తులసి తీర్థం నోట్లో పోచారా తులసి తీర్థం కాదురా బిల్లు తీర్థం త్వరగా వెళ్ళి పిలుచు తీసుకురా లేకపోతే ఇంత విషయం గొంతు తీగద్దు వెళ్ళు వెళ్ళు త్వరగా పట్టారా నువ్వు చచ్చిపోరా నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రోజు నంది మళ్ళీ విడివిడిగా తావడం ఎందుకురా అందరూ కలిసి ఒకేసారి చస్తే పెళ్ళలే ఉంటుందట ఒరే విషయం కూడా తీయగానే ఉంది రోయ్ గణపతి మన కంటే ముందు వచ్చేటట్టున్నారు నాకు మాత్రం పోయిందే అప్పుడే చచ్చిపోయినట్టున్నారు మణి ఆ వీటిలోకి తీసుకురారా ఎమకింకర్లు వస్తే మళ్ళీ మనం లేవక్కర్లేదు అవును తట్టి సత్యం గారి విషం మహాకమ్మలు అవుతురా సత్యవాళ్ళంతా వీధిలోనే చస్తున్నారా మనం కూడా వీధిలో చస్తామరా ఎవరయ్యా సత్యనారాయణకి 10 వరాలకు ఎంత కట్టింది అయ్యా బాబు ఎంత మాట ఎంత మాట మేము ఎంత చెప్పినా వినకుండా చచ్చినవే కావాలి 10 వరాలు మా మొహాన వేసిపోయాను ఇదిగో నీ సొమ్ము అవునండి 1, 2, 3, 4, 5, 6, 7 మేము 7 పరమానంద గారి శిష్యులమేనండి